చేత్యమైంది, పాపనైతే కన్నావు కదా. ఏమో అన్నా సార్, కానీ నీ మనసు కావాలి. మీ చెల్లె పట్నం హాస్టల్ ఉంటుంది, మీ అక్క బ్యాంకులో జాబ్ చేస్తుంది, మీ బాబు దుబాయ్ వెళ్ళి కదా, మరి ఈ ఊళ్ళో ఆకలి మీద ఉన్న మొగోళ్ళ లేరా? నా చావుతోటైనా ఇట్లాంటి మూర్ఖులు మారాలే. ఇంకే ఆడపిల్లకు నాకు వచ్చిన పరిస్థితి రావద్దు. భగవంతుడా, నిన్ను సరిదిద్దుకోలేని తప్పు చేసిన, నా కుటుంబాన్ని నువ్వే కాపాడాలి. అంజన్న, నీకు 108 రోజుల మండలం ఇష్టం, నా సంసారాన్ని కాపాడే బాధ్యత నీదే. నేను ఎవరికి ఏ బాధ చెప్పుకోరాకుండా అయిపోయినా, నన్ను క్షమించు దేవుడా. నా చేతికి బ్రాస్లెట్ మంచి లేదే, నీ మెడలో నెక్లెస్ మంచిగా ఉంటుందని నీకోసం నెక్లెస్ చేయించుకొచ్చిన. అయ్యో, చేతి బ్రాస్లెట్ చేసేసినా ఎందుకండి ఇదంతా? నాకు ఈ డబ్బు నగలు ఇవేవి ముఖ్యం కాదండి, మీరు మీ ప్రేమ ముఖ్యం, అవి ఉంటే నాకు చాలు. ఆ ప్రేమతోటి నేను తీసుకొచ్చిన, తీసుకో నీ మెడల మంచి ఉంటుంది. వద్దండి. నేను చెప్పేది నువ్వు తీసుకో బాబీ. ఏం లేదక్క, చదువుకుంటానా. ఏం పని మీద వచ్చినావు అక్క, గిట్ల వచ్చినా? రేపు ఎంపీటీవీ ఆఫీస్కి పోదామారా, జాబులు పడుతున్నాయి అట అంగన్వాడి. నువ్వు కూడా జాబుకు ట్రై చేస్తున్నావు కదా. నిజమే అక్క, కానీ ఈ 4 రోజులల్లో గ్రూప్2 ఎగ్జామ్స్ ఉన్నాయక్క, నేను దానికే ప్రిపేర్ అవుతానా. చిన్న జాబ్ అంటే ఏం ఆపుతుంది, కానీ ఇంకా గ్రూప్ జాబులు మనసుంటలకు అత్తే అంటావారా? రావనుకొని అట్లనే ఉంటే ఎట్లక్క, మనంత ప్రయత్నం గట్టిగా చెయ్యాలే కదా. మన సారు నా చదువు కోసం ఎంత ఖర్చు పెట్టిండు, నాకు జాబ్ వస్తుందన్న నమ్మకం అయితే బాగుందక్క. మీ అందరి ఆశీర్వాదం ఉంటే అదృష్టం అదే వస్తుందక్క, ఈసారి ఉద్యోగం ఖచ్చితంగా తెచ్చుకుంటా. సరే సప్న, మంచిగా చదువుకో, ఆ దేవుడిదా ఎప్పటికీ నీ మీదనే ఉంటుంది. అట్లనే అంగన్వాడి జాబ్లకు అప్లై చేయన్న. చెయ్యక్క. సరే మరి మోయత్తు. సరే అక్క. ఏమైందన్నా బాగా డల్ ఉన్నా, ఏమైందన్నా బాగా బాధపడతాను. ఏం లేదురా, మనసు బాగాలేదు. ఏం జరిగింది? అందుకే బయటికి రాలేదు. నా ఏం జరిగిందన్న, నాకు చెప్పరాదా? అరే, నా బంగారు లాంటి భార్యను విడిచిపెట్టి భవి దగ్గరికి వచ్చిన. వచ్చిన 4-5 నెలలు మంచిగున్నది, తర్వాత స్టార్ట్ చేసిందిరా కొత్త స్టోరీ. చాటింగ్ అయిపోలేదా? వీళ్ళతో కూడా మాట్లాడతలేదే. గంత కోపంగా చూస్తున్నావు. కోపం ఏముంది, నీకే అనుమానం ఎక్కువైంది. నీ దగ్గర కొత్త కొత్త మార్పులు వచ్చినప్పుడు అనుమానం ఉండదానే, నందికే అడుగుతున్నా. ఏ, నీ దగ్గర రాలేదా మార్పు? అప్పుడేమో నేను ఏది అడిగితే అని ఇచ్చాను, కానీ ఇప్పుడు కనీసం నా బట్టకి ఒక రింగ్ ఊడియలేదు. నా దగ్గర ఉన్నాయి, ఏదంటే కొనిచ్చిన పైసలు కొద్దిగా ఇంకా ముందు ఉన్నది, ఆయన అర్థం చేసుకోవాలి. ఏమైనా కావాలని ఉండితేనా? అట్లనా? అట్లా అంటే ఉన్నప్పుడు నీకేం తక్కువ చేసినాయి, నాకే అప్లైనాయి.
నీకు తెలియదా మన పరిస్థితి చూసి ఒక్కరు కూడా అప్పిస్తలేదు. నాకు ఉన్న జాబ్ కూడా పోయింది. నీకు తెలియదా నేనేం చేయాలి? మరి నేనేం చేయాలి? నన్ను బంగారం లెక్క చూసుకుంటా అని తీసుకొచ్చినావు, కానీ దినదినం ఇనుప రేకుని చెప్తున్నావు. ఇట్లయితే నాతో కాదు. మొదట్లో డబ్బు లేకుండా నేనే కావాలండి, ఇప్పుడు నాకన్నా డబ్బే ముఖ్యమని. కాదా మరి, డబ్బు లేని నువ్వెందుకు? నీకు తెలియదా నీకు నా అందం కావాలి, నాకు నీ డబ్బులు కావాలి. అంటే నేను నీ అందాన్ని ఇష్టపడనా? నిన్ను కావరా? నన్నే అంటే ఏం చూసినావు? అందం కాదా? మరి మన ఊళ్ళో కర్రలు వచ్చున్నాయి కదా, దాన్ని ఎందుకు ప్రేమించలేదు? దానికి నువ్వు అంటే ఇష్టమే కదా. అందం చూడలేదట, అందం నన్ను చూసి ప్రేమించిందట. గవ్వని చెప్ప, నువ్వు నాతోటే ఉండాలి, నాతోటే మాట్లాడాలి, ఇది ఫైనల్. ఏంటి నువ్వు నన్ను బెదిరించేది? అట్లంటే నువ్వు నీ పిల్లలతోటే ఉండాలి. నాతో ఎట్లా వచ్చినావు, నాతో ఎందుకుంటున్నావు? అంటే ఏంటిదన్నట్టు? నువ్వే సొక్కం కాదు, నేనేం సొక్కంగా ఉండాలని లేదు. నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. అయినా పైసలు లేని కాడ నేనుండా. ఏంది నాతో ఉండవా, వెళ్ళిపోతావా? అంటే నన్ను మోసం చేస్తావానే? ఏంది నువ్వు మాట్లాడేది? నేను చేసింది మోసం కాదు, నువ్వు నీ భార్యకి చేసింది మోసం. నువ్వు మోసగాడివి, నేను కాదు. నీ దగ్గరికి నేను డబ్బు కోసమే వచ్చిన, ఇంకో దగ్గరికి కూడా డబ్బు కోసమే పోతా. నువ్వు నన్ను నమ్ముడు, అది నీ తప్పు, నాది కాదు. నువ్వు షాక్ అయినా కాకున్నా నేను వెళ్ళిపోతా. చెప్పకుండానే పోదాం అనుకున్నా, కానీ నువ్వే అడిగి నా లైన్ క్లియర్ చేసినావు. బాయ్. నీ పిల్లల దగ్గరికి నువ్వు. రెండు రోజులు ఉన్నది వదిన కాదా అన్న? కొంచెం కూడా డౌట్ రాలేదే. ఇప్పుడు ఇంట్లో లేదా అన్న? అవునరా, లేదు. మీ భార్య వాళ్ళన్న ఎక్కడుంటుంది? ఎందుకురా వదిలే, ఆమె పేరు చెప్పే అర్హత కూడా నాకు లేదురా. కట్లెందుకంటున్నావు అన్న? చెప్పుడు వెళ్తుంది. ఎప్పటికైనా మీరు కలుస్తారే, ఎవరన్నాళ్ళు? ఆమె ఎవరో కాదురా, మన పక్క పంటూరు చెప్పదండి, స్వప్న. స్వప్న నాన్న ఎమ్మో రోజు జాబ్ వచ్చింది. అవునరా, ఆమెనే. అంత మంచి ఆమెను అట్లీస్ట్ పెట్టినావన్నా, ఎంత పని చేసినావన్నా. పాపం మస్తు సార్లు టీవీలో మస్తు కష్టాలు చెప్పుకున్నది, కానీ నువ్వని తెలియదన్నా ఎంత పెద్ద తప్పు చేసినది. అవునరా, చాలా పెద్ద తప్పు చేసిన. దాని ముఖం చూసి అర్హత కూడా నాకు లేదురా. చాలా మంచిదిరా, దానికి నేనంటే పానవురా. తప్పు చేసిందా? క్షమించమని అడగన్నా, కంపల్సరీ క్షమిస్తుంది. కష్టపడి పైకి వచ్చినామె, అర్థం చేసుకుంటుందన్నా. ఏమోరా, నాకు ఆ నమ్మకం లేదు. అయినా ఏం ముఖం పెట్టుకొని పోవాలరా? అట్లా అడగన్నా, మిమ్మల్ని కలిపే బాధ్యత నాదే, మీరు మళ్ళా కలుస్తారే. కానీ చూసినవారా, దాని వెంబడి ఎంతమంది పడ్డా అది తప్పు చేయలేదు. కానీ నేను ఒక్కటి రాగానే నా పిల్ల నిడిచిపెట్టిపోయినా, అదిరా ముగోనికి ఆడదనుకున్న తేడా. అది గొప్పదిరా. అదే కాదు, ఆడోళ్ళు గొప్పోళ్ళురా. కొంతమంది ఎవలో ఉంటారు, బబ్బాస్ ఉంటారు. హలో అన్న, వదినే నువ్వు మంచిగా ఉన్నారానే? మంచిగా ఉన్నావారా? నేను మంచిగా ఉన్నా. నేను మంచిగా ఉన్నానే. ఎన్ని రోజుల నుంచి బయట ఉంటావురా? మాతో ఉండమంటే ఉండలేవు. అన్న, దూరంగా ఉన్నా ప్రేమగా ఉండాలనే నేను రాకున్నా నా బిడ్డను పంపినా కదనే. మా కోడలు మంచిగా ఆడుకుంటాంది. అన్న, నీకు ఒక విషయం చెప్పన్నే, నాకు ఎంఆర్ఓ జాబ్ వచ్చింది. అవునా? వదిన కూడా చెప్పు. కంగ్రాట్స్ బంగారు తల్లి, నిజమా? నేను నమ్మలేకపోతున్నా. థ్యాంక్స్ అన్న. ఎన్ని కష్టాలు వచ్చినా
ఎదుర్కొని మా పేరు నిలబెట్టినవరా, నాకు మస్తు సంతోషంగా ఉన్నదిరా. ఈ రోజు నుంచి వెళ్ళి నేను ఎమ్మరో అన్ననురా. అన్న, అంతా మీ ఆశీర్వాదమే. మరి ఎప్పుడొస్తానవరా? నేనచ్చుడు కాదన్నా, 10 రోజులల్లా జాయినింగ్ లెటర్ వస్తుంది, నువ్వు వదనం తీసుకోనురా. సరే తల్లి, ఇంత మంచి మాట చెప్పినవరా, మొత్తం రా. సరే అన్న, ఉంటాననే మరి, నా బిడ్డ జాగ్రత్త. నాటక నువ్వు అన్నట్టు కాదు, నాకు ప్రాజెక్ట్ ఈ టైంలో కంప్లీట్ చేయాలి. మే కమిన్ సార్? ఎస్ కమా. మీ పేరేంటి? స్వప్న సార్. వావ్, యువర్ మెరిట్ స్కాలర్. ఫైన్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్, నీకు జాబ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. వెరీ ఫైన్. వావ్ స్వప్న, నీకు వచ్చిన ర్యాంక్కి నీకు టౌన్లోనే అపాయింట్మెంట్ ఇవ్వాలి విత్ ఐఎమ్ పోస్టింగ్. థ్యాంక్ యూ సార్. నిలబడే ఉన్నామండి, కూర్చోండి. ఇందులో విషయం ఏంటంటే, నీ అపాయింట్మెంట్ ఫారెస్ట్ ఏరియా, ఐ మీన్ అడవిలో ఇవ్వమనే ఆర్డర్ వచ్చింది. అయ్యో సార్, నేను ఏ తోడు లేని దాన్ని సార్. పైగా నాకు చిన్న పాప కూడా ఉంది సార్. అడవిలో పోయి పనిచేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది సార్. సిటీలో వచ్చేటట్టు చూడరు సార్, ప్లీజ్ సార్. పైగా ఇది నా మొదటి ఉద్యోగం సార్. నీలాంటి అందమైన అమ్మాయిల ప్రాబ్లమ్స్ నేను అర్థం చేసుకుంటాను, కానీ మా పై వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళని నేనే ఒప్పించాలి. థ్యాంక్ యూ సార్. వాళ్ళని ఎలాగైనా మీరే ఒప్పించాలి సార్. నేను ఎంతో కష్టపడితేనే నాకు ఈ జాబ్ వచ్చింది సార్, అర్థం చేసుకోండి సార్. అవును స్వప్న, నేను నిన్ను అర్థం చేసుకోగలను, కానీ ఈ పోస్ట్ కోసం ఇద్దరు ఫిమేల్ క్యాండిడేట్స్, ఇద్దరు మేల్ క్యాండిడేట్స్ సెలెక్ట్ చేశాను. ఇంకో ఫిమేల్ క్యాండిడేట్ బిలో అవరేజ్, నీ అంత అందంగా ఉండదనుకో. నువ్వే చాలా అందంగా ఉన్నావు. నీకు పోస్టింగ్ అడవిలో ఇవ్వాలా, టౌన్లో ఇవ్వాలా అన్నది కేవలం నా మీద ఆధారపడి ఉంది. నీకు టౌన్లో పోస్టింగ్ రావాలంటే నేను మీ ఇంటికి డిన్నర్కి రావాలి. అంటే సార్? అర్థం కాలేదా? నేను అన్నట్టు అయితేనే నీకు సిటీలో పోస్టింగ్, లేదనుకో అడవిలో. ఆ లంబాడి కూడాలు కోయే వాళ్ళతో అడవుల్లో కోలాటం ఆడుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇంకా నీకు అర్థం కాలేదా? నువ్వే తెలుసుకో. నేను అలాంటి దాన్ని కాదు సార్. అడవిలో పోయి పనిచేయమన్నా చెప్తా, కానీ మీరు చెప్పిన పని మాత్రం నేను చెయ్యా. ఓహో, అలాగా. బాగా ఆలోచించుకో. ఒక్కసారి అడవిలో పోస్టింగ్ ఇచ్చావంటే మళ్ళీ 4 ఏళ్ళ దాకా నువ్వు టౌన్ మొహం చూసే ప్రసక్తే ఉండదు. జాగ్రత్తగా ఆలోచించుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. నేను చదివితేనే ఇక్కడ వరకు వచ్చిన, ఇక్కడ కూడా వదలరా సార్? మాకు కూడా మనసు ఉంటుంది.
చోట ఆడదాన్ని ఆడుకునే వస్తువుగానే చూస్తున్నారు సార్. మగవాడి ఆలోచన మారనంత వరకు ఆడదానిగా పుట్టాలంటేనే భయపడుతుంది సార్ మా ఆడజన్మ. నేనేదో తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి సార్. గుడ్ బై. నమస్తే అశోక్, కమాన్ దా కూర్చో. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఏంటి ఇలా వచ్చారు సార్? ఇప్పుడు వెళ్ళిన స్వప్న నా భార్య సార్. అలాగా? కంగ్రాట్స్ కంగ్రాట్స్ అశోక్. థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పటిదాకా తనతో మాట్లాడింది నేను విన్నా. సారీ అశోక్, మీ భార్య అని తెలియక అలా ప్రవర్తించాను. ఏమీ అనుకో, మీరు కోరుకున్నట్టే సిటీలోనే పోస్టింగ్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. కానీ మా స్వప్న లాంటిది కాదు సార్. మా స్వప్ననే కాదు, అందరు ఆడవాళ్ళు అలా ఉండరు సార్. ఎవరో కొంతమంది అక్కడ ఉంటారు. అశోక్, ఇందాకే మీ ఆడ గురించి నాకు అర్థమైంది. తను చాలా మంచిది. థ్యాంక్ యూ సార్. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి అశోక్. ఈరోజు నా బిడ్డ ఇంత క్షేమంగా సంతోషంగా ఉందంటే దానికి కారణం నువ్వు. ఆ రోజు తాగుబోతల బారి నుండి నువ్వు ప్రాణాలకు తెగించి నా బిడ్డను కాపాడి ఉండకపోతే ఈరోజు నేను నా కుటుంబం దుఃఖసాగరంలో రోడ్డున పడి ఉండేవాళ్ళం. అలాంటి రుణాన్ని ఈరోజు నీ భార్య పోస్టింగ్ ఇచ్చి నేను తీర్చుకుంటాను. ఈ గుడ్ న్యూస్ స్వప్న నేనే చెప్తాను, నేనే కాల్ చేసి చెప్తాను అశోక్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే. హలో అమ్మా. స్వప్న, నేనే మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ముందుగా నన్ను క్షమించు తల్లి. ఇందాకే అశోక్ వచ్చాడు, తనతో నేను మాట్లాడాను. చాన్నాలుగా నేను అశోక్ రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చుకునే అవకాశం నీ వల్ల నాకు కలిగిందండి. నీకు టౌన్లోనే పోస్టింగ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సరేనమ్మా, చాలా సంతోషం. థ్యాంక్ యూ. నన్ను క్షమించు సప్న. దేనికి ఎందుకు? నేను చాలా పెద్ద తప్పు చేసిన, సరిదిద్దుకొని తప్పు చేసిన. నన్ను క్షమించు సప్న. మీరు పెద్దోళ్ళు, మిమ్మల్ని క్షమించే అంత పెద్ద మనసు అయితే నాకు లేదు. అయినా మీరు సంతోషంగా బతుకుతారు కదా, మీ మధ్యలా నేనెందుకు? గంత పెద్ద మాట్లాడదు సప్న. నాకు బతకాలన్న ఆశ కూడా లేదు. జీవితంలో అన్నీ కోల్పోయినా ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను ఎంత పెద్ద తప్పు చేసినో, నేను ఎంత బాధ పెట్టినో. నాకు బతికే అర్హత కూడా లేదు సప్న. నాకు బతకాలన్న ఆశ కూడా లేదు. నిన్ను చంపుకునేదాన్నైతే నీకు మనశ్శాంతి లేకుండా ఎప్పుడో ఎద్దును. మీ మధ్యలోకి రావద్దనే నా బతుకు నేను బతుకుతాను. ఇక్కడ ప్రేమ లేదని ఎక్కడికో వెళ్ళిపోయాను, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడనే ఉంటా అంటాను. రేపు మళ్ళీ ప్రేమ దొరికితే అక్కడికి వెళ్ళిపోతావు. ఇప్పుడు తీసుకున్నాడు ఎందుకు, అప్పుడు బాధపడడం ఎందుకు? అద్దు, నా బతుకు నేను బతుకుతా. మీకు దూరంగా ఉండాలని నాకు కూడా ఉండదండి. భర్తను వదిలిపెట్టుకొని సమాజంతో మాట్లాడుకుంటా ఏ ఆడపిల్ల బతకాలనుకుంటది? ఇంకొకసారి తప్పు చేయ, చివరిగా ఒక్క అవకాశం ఇది. నా తప్పు సరిదిద్దుకుంటా. ఏదో నీ దగ్గర ఆశపడి నేను రాలేదు. చివరిసారి నా ముఖం చూపెడతా నచ్చిన, క్షమిస్తే నీతో ఉంటా.
క్షమించకపోతే జీవితంలో నా ముఖం నిలబడ్డ. నేను చేసిన తప్పు నన్ను క్షమించు సద్దా, ఇంకోసారి నీకు కనవడా. ఆగండి.